జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై మెప్మా సభ్యులకు సూళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా వివరించి ఓటీఎస్కి అంగీకరించే విధంగా అందరూ కృషి చేయాలని, దీనివల్ల లబ్ధిదారులు లాభపడతారని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న రేట్ల ప్రకారం కనీసం 10 లక్షల పైనే వారి ఆస్తి ఉంటుందని, వారు కేవలం 15,000 రూపాయలతోనే ఆ ఆస్తిని సొంతం చేసుకునే పథకం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకమని తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలకు వివరించి నాయుడుపేట పురపాలక సంఘ ప్రాంతంలో 15,000 రూపాయలు కట్టించి వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేరే విధంగా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. నాయుడుపేట మున్సిపాలిటీ చైర్మన్ కటకం దీపిక మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి ఎంతో సహృదయంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ పథకం ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్క లబ్ధిదారుడు దీన్ని వినియోగించుకుని రిజిస్ట్రేషన్ పత్రం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. वन टाइम तो सैटलमेंट ओर हक वाली विधा रिजिस्ट्रेशन अंकने दाखिल अन्नी विधाल हक कल मन जगन गथक जगन संपूर्ण गुरु हक प्रति पेद की मरी मिडिल क्लास व्यक्त की प्रति ओखर की सवंति कथ अने कथ अने नेरवे कोवाली अंड इंत मुझे 1983 नीचे 2011 वरकू గవర్నమెంట్ ఏయైతే ఇల్లు కట్టుకోవడానికి రుణాలు ఇస్తున్నారో వాటన్నిటిని కూడా మాఫీ చేసి ఇప్పుడు ఓటీఎస్ అనే ఒక పథకం ద్వారా వాళ్ళకి వన్ టైం మన మున్సిపాలిటీ తరఫున 15,000 అనేది పెడితే వాళ్ళకి పర్మనెంట్గా వాళ్ళకి ఒక ఇల్లు అనేది వస్తుంది. అలాగే వాళ్ళు ఇప్పటి వరకు ఏయైతే అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇల్లు పెట్టుకుని దాన్ని సాల్వ్ చేసుకోలేని ఒక సిచ్యువేషన్ మనకు ఉండేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళ వారసులు పేరు మీద మార్చుకోవాలన్నా లేదా బ్యాంకులో ఏదైనా కొదవలు పెట్టుకోవాలన్నా అలా పెట్టుకొని వాళ్ళ ఇంటి మీద ఏమన్నా రుణాలు తీసుకోవాలన్నా అటువంటి అవకాశం కూడా అంత మంచి అవకాశం మన జగనన్న మనకి ఈరోజు కల్పించింది. ధర 100,000 రూపాయలు తక్కువ ఎక్కడ లేదు, ఏ మూల మీద 100,000 రూపాయలు అంటే 18 లక్షలు అంటే 18 లక్షలు 1,000 రూపాయలు కూడా కట్టలేదు, 1,000కి 1,000 రూపాయలు కూడా కట్టలేదు. అదమంగా వేసుకున్నా కూడా 15 లక్షలు 16 లక్షలు ఈ స్థలానికి 15,000 కట్టే మీకు రిజిస్టర్ చేస్తారు. ఈరోజు ఆ 18 లక్షల స్థలాన్ని ఆ ఇంటిని వదిలిద్దామంటే వాళ్ళకి ఆదాయం మా కాదు. ఓటేస్ చేసామని మేము అనుకోవాల్సి వస్తే ఎవరైతే డబ్బు కట్టి ఓటేస్ చేస్తారో మీరు ఆ హక్కుని పొందుతారో వాళ్ళకి ఆదాయం. ఎందుకంటే ఆస్తి యొక్క విలువ పెరిగిపోయింది, ఆస్తి యొక్క విలువ పెరిగింది కాబట్టి మీరు హ్యాపీగా మీ హక్కు వస్తుంది పత్ర తీసుకుని.